తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కాంగ్రెస్ విజయం సాధించడానికి ప్రధాన కారకుల్లో నిరుద్యోగులు ఒకరు గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు సమయానికి విడుదల చేయలేదని ఇచ్చిన నోటిఫికేషన్లలో పేపర్ లీక్ కావడం వంటి అంశాలు బీఆర్ఎస్ను దెబ్బతీశాయి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మర్చి పదహారు పదిహేడు హైటెక్లో ఫ్రాంతెస్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో బీఆర్ఎస్కి పోలింగ్ బూత్లో నిరుద్యోగులు సమాధానం ఇచ్చారు ఈ సమయంలోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడంతో ఓట్లన్నీ హస్తానికే పడ్డాయి తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని పునరావృతం చేయకుండా చర్యలు చేపట్టారు టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేసి కొత్త సిబ్బందిని మార్చారు నిరుద్యోగులకు కూడా శుభవార్త అందించారు ఇటీవలే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ రావడంతో పాటు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ని కూడా విడుదల చేశారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మాదిరిగానే తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పాత నోటిఫికేషన్లను రద్దు చేసి కొత్తగా అదనపు పోస్టులను కలిపి నూతన నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది ప్రభుత్వం వీటితో పాటు మరో నోటిఫికేషన్ కు రంగ సిద్ధమైంది డిఎస్సి నోటిఫికేషన్ రెండు ను ఈ వారమే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది

టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను పెంచింది పాత నోటిఫికేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది జివో ఇరవై ఏడు ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టుల భర్తీ ఒక వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జీవో ఇరవై ఆర్థిక శాఖ జారీ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఐదు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో గతంలో నోటిఫికేషన్లు ప్రకటించినవి తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించినవి కలుపుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య పోస్టులకు చేరింది అయితే వీలైనంత తొందరగా మెగా డిఎస్ఈని విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ఈ వారమే పదకొండు వేల అరవై పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం అంతేకాదు సీఎం ఆదేశాలతో విద్యాశాఖ ఇప్పటికే నివేదికను సిద్ధం చేసి సీఎంఓకు పంపించగా సీఎంఓ నుంచి పర్మిషన్ రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఈ పోస్టుల్లో ఆరు వేల ఐదు వందలకు పైగా ఎస్జీటి పోస్టులుండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల ఆరు వందలు పండిట్ పోస్టులు ఏడు వందలు పీఈటిలు నూట తొంభై ఉన్నట్టు తెలుస్తోంది